Senagala tomato curry ki kavalsina padarthalu. Molakettina senagalu ara cup, ullipaya mukkalu oka cup, tomato gujju ara cup, karam taginanta, allam velluli paste oka spoon, uppu taginanta, garam masala oka spoon, pasupu taginanta, jeelakarra oka spoon, karivepaku koddiga. Senagala tomato curry ki kavalsina padarthalu telusukunnam kabatti ippudu tayar chese vidhanam chuddam. So first avaliginchukundamu. Dinmeda pan pettukundam. Nunesena? Nunves. Senegal munana gas ekkuga form ayi avakasalu untayi ani antuntara adu nijame antara avunu chinnaga ante chinna pillaliki thoraga arugudalu untundi kabatti parvaledu kani pedda vaallu teesukuntunnappudu senegal madhyanam poota teesukovali madhyanam ani sayantram gani raatri gani teesukuntaru kada gas form మధ్యాహ్నం అయినా సరే చాలా మందికి అలా తిని ఇంకా ఇలా చేయి కడుక్కుంటూనే ఉంటారు, ఏమైనా నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. అలా నిద్ర పోకుండా ఉంటే మంచిది కదా, నిద్ర పోకుండా కనీసం ఒక అరగంట గంట సేపు మెలకు ఉండి ఆ తర్వాత పడుకుంటే బెటర్. సో ఖచ్చితంగా ఏదైనా సరే లంచ్ అయినా కానీ మధ్యాహ్నం సమయంలో కానీ లేకపోతే రాత్రి డిన్నర్కి అయినా సరే తిన్న తర్వాత ఒక 1 అవర్ ఆర్ 1½ అవర్ ఇంకా మేడం చెప్పినట్టుగా ఇంకా మరీ అతి కష్టం అనుకుంటే అరగంట సేపు అయినా సరే ఖచ్చితంగా కూర్చోలే లేదా వాకింగ్ చేస్తూ ఉంటే అది మంచిది. ఎన్ని హెల్దీ రెసిపీస్ తయారు చేసినా పడుకుంటే ఇమీడియట్గా మనకు అరగదు, తిన్న వెంటనే పడుకుంటే కాబట్టి అలాగా వాకింగ్ చేస్తే బెటర్. సరే ఇక్కడ ఆయిల్ కూడా వేడైంది. జీలకర్ర, జీలకర్ర, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న వెంటనే ఒక 2 నిమిషాలు అలాగా కొంచెం ఈ పచ్చివాసన పోయిన తర్వాత వేయించుకోవాలి. మనం కరివేపాకు వేద్దాం. ఓకే, ఇప్పుడు మనం శనగల టమాటా కర్రీ తయారు చేసుకుంటున్నాము. రెండు కూడా శనగలే, రెండు శనగలే. కానీ మనం కూర టమాటా కూరలో ఏదైతే మనం మొలకెత్తించిన శనగలు అంటే స్ప్రౌట్స్, సో స్ప్రౌట్స్ వేస్తాం. ఇందులో మనం కాబులి శనగలు వేస్తున్నాం. వేస్తున్నాము. ఇప్పుడు కరివేపాకు వేయనా? కరివేపాకు, కరివేపాకు వేస్తే అసలు గుమగుమలాడుతుంది, గుమగుమలాడిపోతూ ఉంటుంది. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి కదా. శనగలు, పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా ఉప్పు మనం ఎక్కువ వేసుకున్నాము ఎందుకంటే ఇందులో టొమాటో ప్యూరీ వేస్తాం, అంతకన్నా అది పిల్లగా ఉంటుంది కదా. కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకున్నాం. కారం, కాబూలీ పలావ్ కమ్మగా ఉంటుంది కాబట్టి ఇది కొంచెం కారంగానే చేసుకుందాం. మసాలా, టమాటో ప్యూరీ, టమాటా గుజ్జు పైన నూనె తేలుతుంది, పైకి 5 నిమిషాలు ఉంచితే ఇట్లాగా నూనె తేలుతుంది. అప్పుడు నీరు వేసుకోవాలి. నూనె పైకి వచ్చింది, ఇందులో కొంచెం నీళ్ళు వేద్దాం. కర్రీ కాబట్టి గ్రేవీ లాగా తయారు గ్రేవీ కొంచెం ఎక్కువగానే వాటర్ చాలా మ్యామ్. ఇంకొంచెం సరిపో, ఇది ఇంకా అవుతుంది. శనగల టమాటా కర్రీ కూడా నేను చక్కగా మనం మూత పెట్టేసుకున్నాము ఉడకడానికి. మ్యామ్ అదెంతసేపు తీసుకుంటుంది? ఇంకొక 5 నిమిషాలు. ఇంకొక 5 నిమిషాలు అయిపోతుంది ఎందుకంటే నాన్ పెట్టేసుకున్నాం కాబట్టి, ఎక్కువ నాన్ పెట్టేస్తాం కాబట్టి సగం ఉడికిపోయినట్టే, మిగతా సగం మనం చేసేస్తాం కాబట్టి 5 నిమిషాల కన్నా ఎక్కువ పట్టింది. చూద్దామా శనగల టమాటా కర్రీ. ఇది అయిపోయింది, బాగా ఉడికినాయి, కట్టేసి శనగల టమాటో కర్రీ. శనగల టమాటో కర్రీ కూడా తయారు చేసేసుకున్నా. శనగల టమాటా కర్రీకి కావాల్సిన పదార్థాలు: మొలకెత్తిన శనగలు అర కప్పు, ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు, టమాటో గుజ్జు అర కప్పు, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను, ఉప్పు తగినంత, గరం మసాలా ఒక స్పూను, పసుపు తగినంత, జీలకర్ర ఒక స్పూను, కరివేపాకు కొద్దిగా. శనగల టమాటా కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి అది వేడయ్యాక అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయి వేగిన తరువాత అందులో కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఆ తరువాత మొలకెత్తిన నానపెట్టిన శనగలు, కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, కారం,
గరం మసాలా తగినంత వేసి ఆ తర్వాత టమాటా గుజ్జును కూడా వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసి కలుపుకొని ఉడికించుకోవాలి. చివరిగా కొత్తిమీరని కూడా వేసి కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే పిల్లలు సరదాగా బయటికి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్లో ఎంతో రుచికరమైన శనగల టమాటా కర్రీ రెడీ.